అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ రోడ్డు విస్తరణలో భాగంగా ఇంటి కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఫెసిలిటీ అందించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా దర్చర్ల మున్సిపల్ పరిధిలోని కావేరమ్మపేటలో 4,20,59,000 రూపాయల వ్యయంతో పిఎంజీఎస్వై కింద కావేరమ్మపేట నుండి గంగాపురం వరకు నిర్మించిన వీటి రహదారిని మంత్రి ప్రారంభించారు. 2,10,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ పథకాన్ని ప్రారంభించారు. 3,98,63,000 రూపాయల వ్యయంతో నల్ల చెరువును మినీ ట్యాంక్బండ్గా మరియు ఆయకట్ట అభివృద్ధి చేయగా ప్రారంభించారు. అంతేకాక టీయూఎఫ్ఐడీసీ కింద 15 కోట్ల రూపాయలతో పట్టణంలో చేపట్టనున్న భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులను మంత్రి శంకుస్థాపనలు చేశారు. 25 ఇంటికి 25 మాటల్లో కౌన్సిలర్లు గెలిపించి లక్ష్మారెడ్డి గారికి బహుమతి ఇవ్వండి. లక్ష్మారెడ్డి గారు మీకు దక్షిణ పట్టణాభివృద్ధిని మీకు అభివృద్ధిగా కానుకగా ఇస్తారని మీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా ఆడబిడ్డలు ముఖ్యంగా గుర్తు చేస్తా ఉన్నా. 1700 ఇళ్ళు రెట్టాలి మనం మీ పేరు మీద పట్టాలు ఇస్తాం. మగవాళ్ళ పేరు మీద ఇయ్యం, మీ పేరు మీద పట్టాలు ఇస్తాం, మీ చేతుల్లో పెడతాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే సొంత స్థలం ఉన్న వారికి కూడా తప్పకుండా అక్కడే కట్టుకునే విధంగా ఇల్లు మందులు చేయించే బాధ్యత కూడా మాది అని మాట్లాడే సందర్భంగా విజ్ఞప్తిస్తా ఉన్నాం. ఈ విషయంలో ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఇన్ని పనులు చేసే ప్రభుత్వం, ఇంత పెద్ద ఎత్తున మీకు సహాయం చేస్తున్న ప్రభుత్వం, చిన్న చిన్న విషయాలు మిగిలిపోయిన విషయాలు. ఎందుకంటే కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం కూడా వచ్చింది. కరోనా వల్ల ఎట్లయితే మీ కుటుంబాల్లో ఆర్థికంగా స్థితిగతులు కొద్ది చిన్న మీద పోవచ్చు, కానీ ఈ సంవత్సరం తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా ముందుకు తీసుకుని పోతాం. మిమ్మల్ని అందరికీ కోరేది ఈ పట్టణానికి మీ నాయకుడు లక్ష్మారెడ్డి గారికి చాలా మంచి పట్టణాభివృద్ధి బ్రహ్మాండం ముందుకు తీసుకొని పోతారనే మాట మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున నేను నిన్ననే ఉగాది అయిపోయింది, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి చంద్రుడు కనబడ్డాడు. మా ముస్లిం మైనారిటీ సోదరులు కూడా చాలా మంది ఉన్నారు. ఆ సభి భాయికో బహనకో షాన్ ముబారక్, ఈద్ ముబారక్ మేము పోతాం, ఈద్ ముబారక్ దినా చల్తాం. ఇంకొక మార్పు సందర్భంగా నేను చెప్పాను, లక్ష్మారెడ్డి గారు గుర్తు చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, సంస్కారం ఉన్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఫ్రీగా చేసుకోవాలి సెలవులకు కానీ లాంటర్లకు కానీ ఉచితంగా చేసిన విషయాన్ని గుర్తు చేయమని లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు. అది కూడా మీరు అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయడం వలన అభివృద్ధి ఉంటుందని తెలిపిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బాబా సాహెబ్ 130వ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గారికి, సోషల్ వెల్ఫేర్ డీడీ గారికి, ఆర్డీఓ గారికి, పీడీ గారికి మరియు మా దళిత సంఘాల నాయకులు, చాలామంది మా కౌన్సిలర్స్, మా వైస్ చైర్మన్ గారు, మా అనవాడ ఎంపీపీ గారు, మా దళిత బహుజన నాయకులందరూ కూడా ఈరోజు కరోనా ఉన్న నేపథ్యంలో, వర్షం ఉన్నా కరోనా ఉన్నా కూడా మన జాతిపిత పేదల దేవుడు
निरंतर पेद बड़ बल वर्ग अभ्युन निरंतर पोराटम साधी राज्यांग भारत देश स्वेच्छा बतकगल स्वेच्छा जीवन आ महनी आशय राज राष्ट्र राव प्रधान कारण बाबा साहेब अंबेडकर आर्टिकल 3 राज्यांग राष्ट्रेटे वेदे का राव తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావడం మరి ఈరోజు దళిత భవిష్యత్తులో ఆనాటి ఆర్థిక పరిస్థితులు ఈనాటి ఆర్థిక పరిస్థితులు చూస్తే మనం అన్ని రంగాల్లో ముందుకు పోయినాం కానీ ఇంకా చాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తొందరలోనే దాదాపు 1000 కోట్లతో మన దళితులకు ప్రత్యేకమైన స్కీమ్ ఇవ్వడమే కాకుండా మా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు చదువుకోవాలి చదువుతూనే మనం బాగుపడతామని ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్ దళిత బహుజనులకు 1000 పైగా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి మన ఆత్మగౌరవం దెబ్బతినకుండా అనేక అంశాల్లో అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి విదేశాల్లో చదువుకున్న వాళ్ళకు కూడా 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడమే కాకుండా ఇంకా పేద బడుగు బలహీన వర్గాలకు ఆసరా పెన్షన్ నుంచి మొదలుకుంటే కళ్యాణ లక్ష్మి నుంచి మొదలుకుంటే అనేక సంక్షేమ పథకాలకు కూడా అగ్రభాగాన మనమే ఉన్నాం. ఇంకా చదువుకోవాలి, ఐక్యతగా ఉండాలి. ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళు పైకి వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. కనుక ఇంకా రిజర్వేషన్ పైన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం గురించి మనం ఏం చేస్తున్నాం, ఈ సమాజంలో మన పాత్ర ఏంది, ఈరోజు ఆ రిజర్వేషన్ ద్వారా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ రాజకీయంగా పదవులు అనుభవిస్తూ రకరకాలుగా చేసి మనం ఈ జాతి గురించి వాళ్ళు అర్పించిన వాళ్ళం అవుతాం. కనుక దయచేసి మరి అందరం కూడా వారి అభ్యున్నతికి పాటుపడాలని, పేద వర్గాలను కాపాడాలని, అందరినీ సమంగా చూస్తూ ఈ సమాజంలో అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలని ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పని మరి ఈ సందర్భంగా ఇక్కడ కూడా పేరు పేరున సంబంధించినట్లు భావించాలని చెప్పి మనసారా మీ అందరిని కూడా కోరుకుంటూ జై భీమ్ జై తెలంగాణ. అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నూతనంగా సీమ్స్ జనరల్ ఆసుపత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆసుపత్రి పరికరాలను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ ప్రజలకు అందుబాటులో ఆరోగ్యం నిమిత్తమై ఇలాంటి ఆసుపత్రులు రావడం చాలా గర్వకారణమని ఆయన తెలిపారు. డాక్టర్ విష్ణు జనార్దన్ తో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా పేదలకు వైద్యం అందించేవారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తన కూతురు అల్లుడు వైద్యశాల నిర్మించడం చాలా గర్వంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం చాలా సంతోషం. చాలా మంది డాక్టర్స్ బాబునగర్ డిస్టిక్ చిన్నది అయినప్పుడు, చిన్న జిల్లా అయినప్పుడు అరే మాకు ఎట్లా మరి జనం అంతా ఎగిరిపోతున్నారు అనేటువంటి పరిస్థితులలో ఆందోళన చాలా మంది వ్యాపారస్తులు ఉండేది, డాక్టర్స్ ఉండేది. కానీ ఈరోజు అది లేదు. పెద్ద జిల్లా ఉన్నప్పుడు చిత్రాల అందమాంగమా నీవు సౌందర్య స్వర్ణ నడిచి నిలువెత్తు.
బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 9% మాత్రమే. మజూరి ఛార్జీలు లేవు. అతి తక్కువ బంగారం ధరకే అమ్మబడును. సిఎంఆర్ షాపింగ్ మాల్, మహబూబ్ నగర్, క్లాక్ టవర్ సర్కిల్. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు, భోజన ప్రియులకు శుభవార్త. పట్టణంలో మొదటిసారిగా తెలంగాణ రుచులను మీకు తినిపించడానికి ముందుకు వచ్చింది అతిథి రెస్టారెంట్. అతిథి రెస్టారెంట్ సాంప్రదాయ రుచులు. తెలంగాణలో ఎంతో ఇష్టంగా తినే నాటుకోడి పులుసు, రాగి సంకటి, నాటుకోడి బిర్యానీ మా ప్రత్యేకత. మరియు తిన్నంత భోజనం కేవలం 60 రూపాయలకు మాత్రమే. మరిన్ని రుచులు రొయ్యల బిర్యానీ, చేప బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, బోటి ఫ్రై, శాకాహారం మరియు మాంసాహారం కూరలు లభించును. రండి సందర్శించండి అతిథి రెస్టారెంట్. మా వద్ద క్యాటరింగ్ సదుపాయం కలదు. రండి సందర్శించండి అతిథి రెస్టారెంట్. అతిథి రెస్టారెంట్ సోనికాబార్ పక్కన, పద్మావతి కాలనీ, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్లు 7386327427. హైదరాబాద్ ఇంజనీరింగ్ మరియు ఫ్యాబ్రికేషన్స్ వర్క్స్. మా వద్ద గ్రిల్స్, ట్యూబులర్, యాంగులర్ ట్రస్సెస్ మరియు జనరల్ ఫ్యాబ్రికేషన్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్, గ్లాస్ రైలింగ్స్, ఆటోమేటిక్ రిమోట్ గేట్స్, హెవీ ఛానల్ బీమ్స్, బఫింగ్, మ్యాట్ మరియు మిర్రర్ పాలిష్ వర్క్స్ లభించును. మా ప్రత్యేకత గ్లాస్ రైలింగ్స్, ఆటోమేటిక్ రిమోట్ గేట్స్. మా ప్రొప్రైటర్ హమీద్ షేక్. మా ఫోన్ నెంబర్లు 9700861240, 7989178068. మా అడ్రస్ నియర్ బస్ స్టాప్ ఆపోజిట్ BSNL ఆఫీస్, మహబూబ్ నగర్. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్న దేవగత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి. అమిస్తాపూర్లో డాక్టర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి వెళ్తుండగా అదే సమయంలో భూత్పూర్ MPDO కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తన వాహనాన్ని ఆపిన ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులను స్థానిక పంచవటి ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులతో ఫోన్లో మాట్లాడి యువకులకు మెరుగైన వైద్యం చికిత్సలు అందించాలని సూచించారు. అరే వంజీ రాయుడికి ఇలా ఫోన్ చేయరాదు. పిల్లలు ఎవరు భగీరథ నోట మహేశనా. నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా
భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహానికి దేవగత్ర ఎమ్మెల్యే ఆలు వెంకటేశ్వరరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ప్రొసీడింగ్ అందించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. వనపర్తి జిల్లాలో చిట్యాల రోడ్లో ఉన్న స్టార్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యాస్మిన్ బాషా మాట్లాడుతూ ఒక జిల్లాకు ఉన్న అన్ని హంగులతో కూడిన వనపర్తి జిల్లా ఉండాలని చెప్పారు. చిట్యాల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న తరుణంలో గాంధీ చౌక్ పాత బజార్ జమ్మి చెట్టు వరకు ఇంకా కొన్ని కొన్ని ఇండ్లు ప్రొసీడింగ్ లో ఉన్నాయని అవి కూడా తొందరగా కంప్లీట్ చేయాలని మున్సిపల్ అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గట్టు యాదవ్, పలు వార్డు కౌన్సిలర్లు అబ్దుల్ రహీం, మహమ్మద్ సాహ్, ఇమ్రాన్, బీజేపీ సీనియర్ లీడర్ పరశురామ్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు అదేవిధంగా జెడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు ఒక జిల్లా అయినాక జిల్లా హెడ్ క్వార్టర్కి ఉండాల్సిన హంగులు తప్పనిసరిగా మనకి ఉండాల్సిన అవసరం ఉంది. మన జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. అన్ని మున్సిపాలిటీల్లో కూడా రోడ్డు విస్తరణ అదేవిధంగా ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే వనపర్తి కొడంగల్ నియోజకవర్గంలో జిల్లా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారిక పర్యటన. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డితో కలిసి కొడంగల్ పురపాలక కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అనంతరం స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పురపాలక కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి. Thank you.
అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ భాగంగా ఇంట్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ప్రొసీడింగ్ అందించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. ఇంతటితో ఏఎన్ఏ న్యూస్ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.